పీలే అనే పన్నెండేళ్ల పిల్లాడి సెల్ఫ్ ప్రడక్షన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది ఆ పిల్లాడిని చూస్తుంటేనే అర్థమైపోతుంది అతను ఒక ఇంట్రోవర్ట్ అని ఇంట్రో కష్టాలు తెలిసిందేగా నలుగురితో సరిగా మాట్లాడలేం ఫ్రెండ్స్ ఉండరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటారు డోంట్ వరీ పీలే మన ఇద్దరం అయితే బోరింగ్ లైఫ్ లో కూడా పీలేని అడ్జస్ట్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే క్లాస్ అమెండా మాత్రమే కానీ అమెండాకి ఇతను ఎవరో కూడా తెలియదు అమెండాకే కాదు అసలు ఇతను అక్కడ ఉన్నాడని స్కూల్లో ఎవరు పట్టించుకోరు ఎంతలా అంటే స్కూల్ గ్రూప్ ఫోటోలో కూడా అతను కనిపించినంత అయితే ఒక రోజు వాళ్ళ టీచర్ పిల్లలందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చి ఇద్దరిద్దరు టీమ్ గా ఉండి ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయమని చెప్తుంది అమెండా సిస్టర్ ఐడా కూడా అదే క్లాస్ అవ్వడంతో వాళ్ళిద్దరిని ఒక టీమ్ ఉండమని టీషర్ట్ సజెస్ట్ చేస్తుంది కానీ ఐడాకి ఎమెండాతో ఉండడం ఉండదు దాంతో ఎమెండా వేరెవరితో జాయిన్ అవ్వాలా అని క్లాస్మేట్స్ అందరినీ చూస్తూ పీలే వైపు చూసి రమ్మని పిలుస్తుంది పీలే అతన్నే పిలుస్తుంది అనుకుని అడ్జైట్ అవుతాడు కానీ పిలిచింది తన్నే కాదు వెనకాల ఉన్న అమ్మాయిని అని తెలిసి డిసప్పాయింట్ అవుతాడు ఇంకా స్కూల్ అయిపోయాక పిల్లలందరూ ఆనందంగా ఇంటికెళ్ళిపోతుంటే పీలే మాత్రం స్కూల్ రూఫ్ పైన ఒంటరిగా కూర్చొని యాపిల్ తింటూ ఉంటాడు అప్పుడే ఒక ఇద్దరు బుల్లీస్ ఒక పిల్లాన్ని టీచ్ చేయడం చూసి ఏదో హీరోలా ఫీల్ అయిపోయి వాళ్ళని తో కొడతాడు కానీ వాళ్ళు తను చూసేయడంతో ఇంక వెళ్ళే దారి లేక వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఒక ఇంటి కాంపౌండ్లోకి వెళ్ళి దాంకుంటాడు అప్పుడే ఆ గార్డెన్లో ఒక చీమ పీలే పైకెక్కుతుంది ఎక్కింది దొరకనే ఉండదుగా కసేపుడు కుడుతుంది కూడా దాంతో పీలేకి ఆ చీమ కుట్టంగానే కళ్ళు తిరిగినట్టు అనిపించి స్ప్రో కోల్పోతాడు కొన్ని గంటల తర్వాత పీలేకి స్ప్రో వచ్చి మేలుకునేసరికి అప్పటికే చీగడి పడిపోయి ఉంటుంది ఇంక మెల్లిగా లేచి సైలెంట్ గా ఇంటికెళ్ళిపోయి ఏం తినకుండానే పనుకుంటాడు అయితే ఆ రాత్రి పీలేకి విచి చిత్రమైన కళ్ళ అనేవి వస్తూ ఉంటాయి కళ్ళలో పెద్ద చీమల గుంపు అనేది కనిపిస్తూ ఉంటుంది తన శరీరంలో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్ పీలే నిద్రలేసరికి రూమ్ అంతా ఫుడ్ తో చిందరవందరగా ఉంటుంది వాష్రూమ్ కి చూస్తే అతని ఫేస్ కి కేక్ మార్క్ ఉంటుంది అది చూసి అదంతా అతనే తిన్నాడని పీలేకి అర్థమవుతుంది పీలే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నప్పుడు టీవీలో ఎమెండా ఫాదర్ గురించి న్యూస్ లో వస్తుంటుంది అప్పుడే ఎమండా ఫాదర్ ఎక్సో ఫార్మ్స్ అనే పెద్ద ఫార్మసీ కంపెనీకి ఎండి అని తెలుస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు పీలే మిల్క్ ప్యాకెట్ లో మిల్క్ పోసుకున్నాక అది అతని చేతికి అదుకుపోతుంది కానీ తన ఫాదర్ అదంతా పట్టించుకోకుండా దాన్ని తీయడంలో హెల్ప్ చేస్తాడు ఇంకా జ్యూస్ తాగడానికి గ్లాస్ పట్టుకుంటే అతని బలానికి గ్లాస్ కూడా పగిలిపోతుంది పీలేకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఆ కన్ఫ్యూజన్ లోనే స్కూల్ వెళ్తే స్కూల్లో కూడా సేమ్ ఇవే రిపీట్ అవుతాయి డోర్ ఓపెన్ చేస్తే ఏకంగా హ్యాండిల్ చేతికి రావడం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే పీలే దెబ్బకి టీచర్ దగ్గర అవతల పడడం ఇలా ఇవన్నీ చూసి విల్హెమ్ అనే పిల్లాడు ఆశ్చర్యపోతాడు స్కూల్ అయ్యాక పీలే ఇంటికి వెళ్తుంటే విల్హెమ్ అతను ఆపుతాడు అప్పుడే ఇదివరకు పీలే కాపాడింది నే అని మనకు అర్థమవుతుంది ఆ రోజు కాపాడినందుకు పీలేక్ ట్యాంక్ చెప్పి ఈ రోజు క్లాస్లో నీ పవర్స్ చూశాను నువ్వు సూపర్ హీరో కదా అని అడుగుతాడు కానీ పీలే అదేం పట్టించుకోడు అప్పుడే పీలేకి అక్కడ ఒక ఆయన కనిపించడంతో అతను చూసి ఎందుకు అన్కంఫర్టబుల్ గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇటువైపు ఆ ముసలాయన న్యూస్ పేపర్లో అమెండా ఫాదర్ ఫోటోని చూస్తాడు అప్పుడే వాళ్ళిద్దరికీ ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఉందని మనకు అర్థమవుతుంది నెక్స్ట్ డే పీలే విల్హెమ్ ని కలిసి అతన్ని చేమకుట్టిందని అతని పవర్స్కి అదే కారణమని చెప్తాడు కానీ సూపర్ హీరో ఎలా అవ్వాలో తెలీదని అంటాడు పీలేని సూపర్ హీరో చేయడానికి విల్హెమ్ అతనికి హెల్ప్ చేస్తా అని చెప్తాడు విల్హెమ్ పీలేని అతని ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ చాలా సూపర్ హీరో కలెక్షన్స్ ఉంటాయి విల్హెమ్ వాళ్ళ పవర్స్ గురించి పీలేకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా పీలేకి ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుని ఆన్లైన్లో చీమకు ఉండే పవర్స్ రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ రాసుకుంటారు సూపర్ హీరోస్కి సపరేట్గా కాస్ట్యూమ్ ఉండాలి కాబట్టి పీలే కోసం ఒక కాస్ట్యూమ్ని కూడా డిజైన్ చేస్తారు చీమ యూరిన్లో ఎసిడిక్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే పీలే వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఆ దెబ్బకి కమౌట్ కూడా కాలిపోతుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి జనాల్ని కాపాడడానికి రెగ్యులర్ గా క్రైమ్ జరుగుతూ ఉండే ఒక వెళ్తారు విల్హెమ్ వాళ్ళిద్దరికి ఫుడ్ తేవడానికి లాక్కెళ్ళడం గమనించి పీలే వెంటనే తన రంగంలోకి దిగుతాడు కానీ ఆ దొంగ పీలేని చూసి నవ్వుకొని కొట్టడానికి దగ్గరకు వస్తుంటే పీలే భయంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఒక గోడ అడ్డంతో తెలియకుండానే ఆ గోడ కూడా ఎక్కేస్తాడు అది చూసి ఆ దొంగ షాక్ అయిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ పీలే అతని పట్టేసుకుంటాడు విల్హెమ్ షాప్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ దొంగని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు పీలే అతన్ని పట్టించింది తానే అని విల్హెం చూపించడానికి మళ్ళీ గోడపైకి పాకడానికి ట్రై చేస్తాడు కానీ ఈసారి ఎక్కలేకపోతాడు అప్పుడే విల్హెమ్ అర్థమవుతుంది పీలే బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గితే అతని పవర్స్ పనిచేయవని సో పీలేక్ ఎప్పుడు షుగర్ సప్లై ఉండేలా అతని హ్యాండ్ బాయ్ సూట్ ని మాడిఫై చేస్తాడు ఇంకా అలా రోజులు గడిచే కొద్దీ పీలే బాగా ఫేమస్ అయిపోతూ ఉంటాడు ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతూ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు అందరూ అతనికి పెద్ద ఫ్యాన్స్ అవుతారు ఒక పక్క పీలేక్ కూడా తనకి నార్మల్ గా అటెన్షన్ని హ్యాండ్ బాయ్ రూపంలో పొందడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు ఒక రోజు విల్హెమ్ పీలేతో సూపర్ హీరో అంటే అటెన్షన్ కాదని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్తాడు కానీ పీలే అదేం పట్టించుకోడు కట్ చేస్తే ఎమండా స్కూల్ అసైన్మెంట్ కోసం హ్యాండ్ బాయ్ ప్రెజెంటేషన్ రెడీ చేస్తుంది అంతలో అక్కడికెవరో వచ్చినట్టు అనిపించి విండో వైపు చూస్తే అక్కడ వింత ఆకారంలో ఒక చూస్తుంది భయంతో గట్టిగా అరుస్తుంది ఎమండా అరుపు విని ఐడియా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే ఆ వింత మనిషి ఎమెండా నెత్తికెళ్లిపోతాడు నెక్స్ట్ డే ఎమండా క్లాస్లో కనిపించకపోయేసరికి పీలే డిసప్పాయింట్ అవుతాడు అంతలో స్కూల్ బిల్డింగ్ పైన వేలాడుతూ ఒక స్టూడెంట్ కాపాడమని అరుస్తూ ఉండేసరికి పీలే వెంటనే తన హ్యాండ్ బాయ్ లో ఆ స్టూడెంట్ ని కాపాడడానికి వెళ్తాడు కానీ పైకి వెళ్ళి చూస్తే అదొక అని తెలిసి షాక్ అవుతాడు యాక్చువల్గా ఐడానే యాంట్ బాయ్ కలవడానికి ఇలా ప్లాన్ చేసి ఉంటుంది ఐడా యాంట్ బాయ్ తో ఎమెండా కిడ్నాప్ గురించి చెప్పి ఆ కిడ్నాపర్ సెండ్ చేసిన వీడియోని చూపిస్తుంది ఆ వీడియోలో కిడ్నాపర్ ఎమండా ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తూ అమెండాను విడిచిపెట్టాలంటే అతనికి ఒక టెన్ మిలియన్ డాలర్స్ కావాలని ఇంకా ఎమండా ఫాదర్ ఎక్సోఫామ్ కంపెనీ నుండి తొలగిపోవాలని బ్లాక్మెయిల్ చేస్తాడు కానీ ఆ కిడ్నాపర్ ఎవరనేది వీళ్ళకి తెలియదు అతను ఎవరో తెలుసుకోవాలంటే విల్హెమ్ హెల్ప్ తీసుకోవాలని పీలే అంటాడు విల్హెమ్ పేరు విని విల్హెమ్ ఇతనికి ఎలా తెలుసాబ్బా అని ఐడా షాక్ అవుతుంది ఇంకా వాళ్ళిద్దరూ కలిసి విల్హెమ్ ఇంటికి వెళ్ళాక అప్పుడు విల్హెమ్ ఐడాక్ వీళ్ళ గురించి తెలిసిపోయిందేమో అని భయపడతాడు కానీ పీలే అలా ఏం లేదని చెప్పి నేను ఎవరనేది ఐడాక్ తెలీదని అంటాడు విల్హం ఆ కిడ్నాపర్ సెండ్ చేసిన వీడియోని చూపిస్తారు అది చూసి విల్హెమ్ ఐడా ఫాదర్ ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే అతనిపై ఎవరో రివెంజ్ తీర్చుకుంటున్నారని చెప్తాడు ఐడా తన ఫాదర్ని డిఫెండ్ చేస్తూ ఎక్సోఫామ్ కంపెనీ గురించి చెప్తుంది ఆ కంపెనీలో మా నాన్న సీఈఓగా ఉంటూ ఎన్నో రీఛార్జ్లు చేసి చాలా వ్యాధులకి వ్యాక్సిన్ తయారు చేశారని చెప్తుంది తర్వాత వాళ్ళకు అనుమానం ఉన్న వాళ్ళ ఫొటోస్ గోడ కతికించి పాజిబిలిటీస్ గురించి ఆలోచిస్తారు అప్పుడే ఐడా ఎమెండా లాకెట్ ని చూపిస్తుంది పీలే ఎమెండాని వాసనతో వాసంతో గుర్తుపట్టగలుగుతాడు కాబట్టి ఆ లాకెట్ సహాయంతో ముగ్గురు ఎమెండాని వెతుకుంటూ వెళ్తారు అలా ఒక పాడుబాటు ఇంటి దగ్గరికి చేరుకుంటారు యాక్చువల్గా ఇదివరకు పీలే నాకు చీమ కుట్టింది కదా అది కూడా ఈ ప్లేస్లోనే ఆ ఇల్లు గురించి హాంటెడ్ స్టోరీస్ చెప్పుకుంటారని ఆ ఇంట్లో రెండు నెలల పాటు ఒక ఆవిడ శవం ఉందని ఐడియా చెప్తుంది అయినా కూడా పీలే భయపడకుండా లోపలికి వెళ్తాడు లోపల డోర్ లాక్ చేసి ఉండడంతో పీలే యూరిన్ పోసి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు లోపల ఏకంగా ఒక పెద్ద ల్యాబే కనిపిస్తుంది అక్కడ ఎమెండాని ఒక గ్లాస్ కేజీలో బంధించడం చూసి వెళ్లి తనను కాపాడడానికి ట్రై చేస్తుంటే ఈ లోపలే ఇన్సెక్ట్ సూట్ లో ఒక ముసలాయన వచ్చి పీలేని కూడా ఆ గ్లాస్ కేజీ లో బంధిస్తాడు ఇంకా ముసలాయన పీలేతో తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పుకుంటాడు యాక్చువల్ గా ఈ ముసలాయనలో వ్యాక్సిన్ సైంటిస్ట్ గా పనిచేసేవాడు తనకున్న ఎక్స్పీరియన్స్ తో ఎన్నో కొత్త కొత్త మందుల్ని కనిపెట్టేవాడు ఒకసారి అతను చేమ్ కొత్త బ్రీడ్ని ని సృష్టించి దాని డిఎన్జేతో తో వ్యాక్సిన్ తయారు చేస్తాడు ఆ వ్యాక్సిన్ ని ఫస్ట్ టైం అతని మదర్ పైనే టెస్ట్ చేస్తాడు అయితే ఆ వ్యాక్సిన్ ఆశ్చర్యపడిచే రీతిలో పనిచేయడం స్టార్ట్ అయ్యి అతని మదర్ కి ఉన్న ట్యూమర్ ని సైతం మెల్లిగా తగ్గిస్తుంది అది పూర్తిగా నైమా ఇంకో డోస్ కావాలి కానీ ఇది తెలుసుకున్న ఫాదర్ ని నిషేధిస్తాడు ఇంకా గేమల్కర్ని ని కూడా కంపెనీ నుండి తీసేస్తారు దాంతో వ్యాక్సిన్ అందక అతని మదర్ చనిపోతుంది ఇంకా అప్పటి నుండి గేమల్కర్ ఎమెండా ఫాదర్ పై చేసుకుంటాడు అలా ఇంట్లోనే సొంత ల్యాబ్ పెట్టుకుని అందులో ఫ్లియా అనే ఇన్సెప్ట్ నుండి ఒక పవర్ఫుల్ వ్యాక్సిన్ ని తయారు చేస్తాడు ఆ వ్యాక్సిన్ తో అతని ఎముకల బలహీనత పోయి అతను చాలా బలంగా మారుతాడు అలా ఒక సూపర్ విలన్ అవుతాడు పీలేకి షుగర్ అవసరం ఉన్నట్టే గేమల్కర్ పవర్స్ పనిచేయాలంటే అతనికి బ్లడ్ కావాలి అందుకే అతని వెనకాల బ్లడ్ ట్యాంక్స్ పెట్టుకుంటాడు గేమిల్ కి పీలేని యాంట్ బాయ్ అని ముందే తెలుసు దాంతో అతను పీలేతో నా వార్ అమెండా ఫాదర్ తో నీతో కాదు అమెండా కూడా యాంట్ బాయ్ ఇష్టపడుతుంది పీలేని కాదు విల్హెమ్ కూడా యాంట్ బాయ్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు పీలేతో కాదు యాంట్ బాయ్ అవ్వకపోతే అసలు పీలే నథింగ్ అని డిస్కరేజ్ చేస్తాడు అంతలో పోలీసులు అక్కడికి వచ్చేయడంతో గేమిల్ కర్ అక్కడ నుంచి పారిపోతాడు అయితే పీలేకి మాత్రం గేమిల్ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి యాంట్ బాయ్ అవ్వడం వల్లే ఈ రోజు అందరూ నన్ను ఇష్టపడుతున్నారు అదే ఈ పవర్ ఏమీ లేకపోతే కనీసం నేను ఒక నున్నానని కూడా ఎవరు పట్టించుకోరు సో నా గురించి పట్టించుకొని వాళ్ళ గురించి నేనెందుకు ఫైట్ చేయాలి అనుకుంటాడు ఇంకా సూపర్ హీరో జాబ్ వదిలేసి పీలే లాగా నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తాడు ఒక రోజు గ్యామెల్కర్ స్కూల్ పైన అటాక్ చేస్తాడు పీలే పీలేని అతనితో ఫైట్ చేయమని చెప్తాడు కానీ పీలే లైట్ తీసుకుంటాడు పోలీసులు వస్తే వాళ్లే చూసుకుంటారులే అని చెప్తాడు దాంతో విల్హం కి ఇంక వేరే ఆప్షన్ లేక తనే హ్యాండ్ బాయ్ లాగా మాస్క్ వేసుకొని లోపల ఉన్న పిల్లల్ని కాపాడడానికి వెళ్తాడు ఒక కబోర్డ్ లో దాక్కునున్న చిన్న పిల్లని చూసి తనను రెస్క్యూ చేస్తాడు ఆ పాప కిందకు వచ్చి హ్యాండ్ బాయ్ తనని కాపాడాడని చెప్తుంది అది విన్న పీలేకి విల్హెమ్ డేంజర్ లో ఉన్నాడని యి వెంటనే తన హ్యాండ్ బాయ్ కాస్ట్యూమ్ వేసుకుని విలిహం ని కాపాడటానికి బయలుదేరతాడు ఫైనల్ గా విలిహ్యం దగ్గర చేరుకొని కట్లు విడిపించి తన ఫ్రెండ్ ని సేవ్ చేసుకుంటాడు అంతలో గేమల్కర్ అక్కడికి వచ్చి పీలేని తోసేయడంతో ఎగిరి అవతల పడతాడు ఇంక ఇలా అయితే గేమల్కర్ ని ఓడించలేమని అర్థమయ్యి వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసి అతనికి బ్లడ్ ట్యాంక్ కనెక్షన్ తీసేస్తారు దాంతో బ్లడ్ సప్లై ఆగిపోవడంతో గేమల్కర్ పవర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా పీలే తో ఇప్పుడు నీ వీక్నెస్ నీకు బ్లడ్ సప్లై లేకపోవడం కాదు హెల్ప్ చేయడానికి సరైన ఫ్రెండ్ లేకపోవడం సో నువ్వు మారుతా అంటే చెప్పు ఒక ఫ్రెండ్ లాగా నీకు హెల్ప్ చేస్తా అంటాడు కానీ గేమల్కర్ దాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ పీలేపై అటాక్ చేయడంతో ఇంకా పీలే అతన్ని కంప్లీట్ గా ఓడించేస్తాడు ఇంకా చివరిలో పోలీసులు వచ్చి గేమెల్కర్ ని అరెస్ట్ చేస్తారు హ్యాండ్ బాయ్ అమెండా లాకెట్ రిటర్న్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమెండా యాంట్ బాయ్ని చూసి అజైట్ అవుతుంది తనని కాపాడినందుకు ట్యాంక్ చెప్పి కిష్ చేయడానికి ముందుకొస్తుంది కానీ పీలే కిష్ చేయడు నేను ఐడా కోసం వచ్చానని చెప్తాడు దాంతో అమెండా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతుంది అప్పుడే ఐడా అక్కడికి వస్తుంది ఐడాకి పీలేనే హ్యాండ్ బాయ్ అని తెలుసు కానీ ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తుంది పీలేని అట్లీస్ట్ తన ఫ్రెండ్గా ఉండమని రిక్వెస్ట్ చేయడంతో పీలే దానికి ఒప్పుకుంటాడు దాంతో ఐడియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఈ విధంగా యాడ్ బయలా కాకుండా పీలేకి పర్సనల్ గా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అలా వాళ్ళ ముగ్గురు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నట్టు చూపిస్తూ ఈ సినిమా ఎండ్ అవుతుంది సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్